పిల్లలకు తరచూ జలుబు చేయటం, అప్పుడప్పుడు ఒళ్ళు వెచ్చబడటం మామూలే. పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. అయితే జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, జ్వరం ఎంతకీ తగ్గనప్పుడు, జ్వరంతో పాటు పిల్లలకు మైకం కమ్ముతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. పిల్లలు జ్వరంతో ఉన్నప్పుడు చాలామంది తల్లిదండ్రులు తెలుసో తెలియకో సొంత వైద్యం చేస్తూ ఉంటారు. జ్వరం తగ్గటానికి తెలిసిన మందుల్ని సిరపులను పట్టిస్తూ ఉంటారు. నిజానికి పిల్లల విషయంలో సొంత వైద్యం వద్దే వద్దు. పిల్లలు జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో, జ్వరాలకు ఎలాంటి వైద్యం అవసరమవుతుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. జ్వరం అంటే ఏంటి? చిన్నపిల్లల్లో జ్వరానికి కారణాలేంటి? జ్వరం అనేది మన బాడీ టెంపరేచర్ 100 డిగ్రీల ఫారెన్హీట్ కంటే ఎక్కువగా రైజ్ అయినప్పుడు దాన్ని జ్వరం అంటాం. ఇది జ్వరం అనేది ఒక లక్షణం మాత్రమే, ఇది ఒక వ్యాధి కాదు. పిల్లల్లో జ్వరం రావడం చాలా సర్వసాధారణం. సో వీటికి కారణాలు ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇన్ఫెక్షన్లు. సో మన భారతదేశంలో ముఖ్యంగా జ్వరానికి కారణాలు ఇన్ఫెక్షన్స్. ఇన్ఫెక్షన్స్లో కూడా మనకి వైరల్ ఇన్ఫెక్షన్లు చాలా ప్రధానమైనవి అనేది చాలా కామన్. ఇవి 90% మంది పిల్లల్లో జ్వరానికి వైరల్ ఇన్ఫెక్షన్ల కారణాలు ఉంటాయి. ఇంకా వైరల్ ఇన్ఫెక్షన్లు కాకుండా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు కానీ, పారాసైట్స్ ఇన్ఫెక్షన్ కానీ కొన్ని కారణాలు ఉండొచ్చు. ఇవి కొంచెం ప్రమాదకరమైనవి. ఇలా ఇన్ఫెక్షన్లే కాకుండా మనకి కొన్నిసార్లు బ్లడ్ క్యాన్సర్సు, కీళ్ళ వాతమైన జబ్బులు, ఇవి కూడా పిల్లల్లో జ్వరానికి కారణాలు ఉండొచ్చు. పిల్లల్లో జ్వరాల లక్షణాలు ఎలా ఉంటాయి? జ్వరం ఉన్న పిల్లల్లో కొంతమందికి చలి వణుకు రావచ్చు, ఎక్కువగా చెమట పట్టచ్చు. ఇవి కాకుండా స్పెసిఫిక్గా కొన్ని డిసీజెస్కి, అంటే లైక్ ఇప్పుడు నెమ్ముంది అంటే ఆ పిల్లవాడికి కొంచెం ఆయాసం ఉండొచ్చు, దగ్గు ఉండొచ్చు. అలా కాకుండా మెదడువాపు వ్యాధి లక్షణాలు, అంటే ఎక్కువగా వాంతులు అవ్వడం, తలనొప్పి ఎక్కువగా ఉండడం, ఫిట్స్ లాగా రావడం, మగతగా పడుకొని ఉండడం, ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు మెదడువాపు వ్యాధి ఉన్నట్టు మనం చూసుకోవాల్సి వస్తుంది. ఇలా కాకుండా కొంతమంది పిల్లలకు విరేచనాలు అవుతున్నా, విరేచనాల్లో బ్లడ్ పడుతున్నా, ఎక్కువగా వామిటింగ్ అవుతున్నాయి, కడుపు నొప్పిగా ఉంది అన్నప్పుడు మనకి డయేరియా అంటాం దీన్ని. ఇంకా మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అంటే కిడ్నీకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యూరిన్ ఎక్కువగా పోతుండడం, యూరిన్ వెళ్ళేటప్పుడు మంటగా ఉండడం, చిన్నపిల్లలు అయితే యూరిన్ వెళ్ళేటప్పుడు కొంచెం ముక్కి ముక్కి వెళ్ళడం, ఈ లక్షణాలు ఉన్నప్పుడు కిడ్నీకి ఇన్ఫెక్షన్ భావించాల్సి వస్తుంది. పిల్లలు అన్ని జ్వరాలు ప్రమాదకరమేనా? సాధారణంగా 90% మంది పిల్లలకి జ్వరానికి కారణం వైరల్ ఇన్ఫెక్షన్లే. ఇవి అంత ప్రమాదకరమైనవి కావు. కాకపోతే 10% మంది పిల్లల్లో కొంత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, పారాసైటిక్ ఇన్ఫెక్షన్లు ఇట్లాంటివి కాకుండా బ్లడ్ క్యాన్సర్ ఇలా వగేరా కూడా ఉండొచ్చు. అవి కొంచెం ప్రమాదకరమైనవి. కొన్నిసార్లు మెదడువాపు వ్యాధి లక్షణాలు అవి ఉన్నప్పుడు ఇంకా ప్రమాదకరం కావచ్చు. సో 90% చిల్డ్రన్లో అయితే ఈ జ్వరం అనేది ప్రమాదకరమే కాదు. మన లక్షణాలు బట్టి మనం చూసుకొని కొంచెం వైరల్ ఇన్ఫెక్షన్ లాగా లేదు అన్న వాళ్ళని మనం వెంటనే రికగ్నైజ్ చేసి ట్రీట్మెంట్ చేయించుకుంటే మిగతా జ్వరాలు కూడా మనం తేలిగ్గా అరికట్టచ్చు. అంటే ప్రమాదకరం కాకముందే మనం దాన్ని చికిత్స చేసి అరికట్టచ్చు. జ్వరాల వల్ల మెదడు దెబ్బతింటుందా? ఎక్కువగా జ్వరం వచ్చింది అంటే మెదడుకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అని చాలామంది తల్లిదండ్రులకున్న అపోహ ఇది. కానీ అది ఎంత సత్యం, నిజం కాదు. ఇది మెదడు వాపు లక్షణాలు ఉండి మెదడు వాపు వచ్చినప్పుడు మాత్రమే మెదడు ఎఫెక్ట్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా వచ్చే వైరల్ జ్వరాలలో ఇలా మెదడు ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమంది పిల్లల్లో ఫిట్స్ లాంటివి రావచ్చు జ్వరం వచ్చినప్పుడు. మరి ఫిట్స్ ఎక్కువసేపు వచ్చిన వాళ్ళల్లో కొంచెం మెదడు ఎఫెక్ట్ అవకాశం ఉంటుంది. అంతేకాని సాధారణంగా వచ్చే వైరల్ జ్వరాల వల్ల, కామన్గా వచ్చే వైరల్ జ్వరాల్లో మెదడు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. జ్వరంతో ఫిట్స్ రావటం ప్రమాదకరమా? కేవలం కొంతమంది పిల్లలకి మాత్రమే ఇలా జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎంత శాతం మందికి అంటే 100 మంది పిల్లలకి జ్వరం వస్తే ఓన్లీ 4% మందికి మాత్రమే ఈ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. వీటి వల్ల పిల్లలకి ఎదుగుదలలో వచ్చే లోపాలు కానీ, మెదడు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కానీ చాలా చాలా తక్కువ. వీటి గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మెదడు వాపు వ్యాధి లక్షణాలు ఉన్నప్పుడు అలా ఫిట్స్ వస్తే మాత్రం మెదడు డ్యామేజ్ అవకాశం ఉంది. సో మనం వాటికి వెంటనే గుర్తించి తగిన చికిత్స చేయించుకోవాల్సి వస్తుంది. పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు? పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు మనం ముఖ్యంగా మనం చేయాల్సినవి ఏంటి అంటే, సో పిల్లలకి జ్వరంతో ఎక్కువగా డీహైడ్రేషన్కి లోనవుతుంటారు. వాటర్ అనేది బాడీ నుంచి వెళ్ళిపోతుంటుంది. కాబట్టి ఎక్కువగా వాళ్ళకి వాటర్ అనేది తాగిస్తూ ఉండాలి. తేలికపాటి ఆహారం పెట్టాలి. ఎందుకంటే కొంతమంది పిల్లలకి ఆహారం అంతగా అరకపోవచ్చు, ప్లస్ ఆకలి కూడా ఉండదు.
మందులు అవసరాన్ని బట్టి మందులు వేయాల్సి వస్తుంది, అవసరాన్ని బట్టి డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుంది. ఏమి చేయకూడదు అంటే, సాధారణంగా తల్లిదండ్రులు జ్వరం రాగానే జ్వరం తగ్గించడానికి చల్లటి నీళ్ళతో తడిబట్ట వేసి పిల్లల్ని తుడుస్తుంటారు. అలాంటివి చేయాల్సిన అవసరం లేదు, దానివల్ల ఇంకా వణుకు ఎక్కువయ్యి పిల్లాడు ఇబ్బంది పడతాడు. ఒకవేళ మీరు చేయదలుచుకుంటే కొంచెం గోరువెచ్చని నీటితో తడిబట్ట ముంచి తుడవచ్చు. ఇంకా మనం చేయకూడని ఏంటి అంటే పథ్యాలు ఉంచడం. సో చాలామంది పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని జ్వరం రాగానే పథ్యం పెట్టడం, ఇవి తినకూడదు అవి తినకూడదని చెప్పడం ఇవి చేస్తుంటారు. అవి చేయాల్సిన అవసరం లేదు. పిల్లలకి ఇంటిలోనే పెట్టి మన యాంటీబయాటిక్ లాంటి మందులు ఇస్తుంటారు, అట్లాంటివి ఇవ్వకూడదు. పిల్లల్లో జ్వరానికి సొంతంగా మందులు వాడచ్చా? చాలామంది తల్లిదండ్రులు కొంచెం జ్వరం రాగానే థర్మామీటర్లో 100 వచ్చింది 101 వచ్చింది అని చెప్పి అన్ని రకాల మందులు వాడేస్తుంటారు, ఇంక్లూడింగ్ యాంటీబయాటిక్స్ కూడా వాడేస్తుంటారు. అట్లాంటివి చేయడం ప్రమాదకరం. మన యాంటీబయాటిక్ మందులు ఎక్కువగా వాడితే ఆ క్రిములు అనేవి వాటి మీద రెసిస్టెన్స్ తయారయ్యి ఆ మందులు తర్వాత పనిచేయకపోవచ్చు. సో కాబట్టి యాంటీబయాటిక్స్ అనేవి డాక్టర్ సలహా మేరకు వాడాలి, సొంతంగా ఇంట్లో వాడకూడదు. ఇప్పుడు పిల్లవాడికి జ్వరం ఉంది, కాకపోతే పిల్లవాడు చాలా యాక్టివ్గా ఉన్నాడు, ఆహారం బాగా తీసుకుంటున్నాడు, వాటర్ బాగా తాగుతున్నాడు, యూరిన్ బాగా వెళ్తున్నాడు అంటే మనం ఇంట్లోనే పెట్టి ట్రీట్మెంట్ చేయొచ్చు. జ్వరం 102 కంటే ఎక్కువ ఉంది, ఆ జ్వరం వల్ల పిల్లవాడికి వణుకు వస్తుంది, పిల్లవాడు డిస్కంఫర్టబుల్గా ఉన్నాడు, పిల్లవాడు అంత యాక్టివ్గా లేడు అన్నప్పుడు మాత్రమే పిల్లవాడికి పారాసెటమాల్ మందు కానీ లేదంటే బ్రూఫెన్ అనే మందు కానీ వేయాల్సి వస్తుంది. ఈ మందులు కూడా కొంతమంది తల్లిదండ్రులు రోజుకి జ్వరం వచ్చిన ప్రతిసారి చూసుకొని గంట గంటకి 2 గంటలకు వస్తే జ్వరం మందులు వేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ప్రతి మందుకి మినిమం గ్యాప్ 4 అవర్స్ గ్యాప్ ఉండాలి. ఏ మందు వేసినా నెక్స్ట్ మందు వేయాలంటే 4 గంటల పాటు గ్యాప్ ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ మందులు కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఏ మందు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండే మందు ఏం లేదు. కాకపోతే మనం తప్పనిసరైన పరిస్థితుల్లో మందులు వాడాల్సి వస్తుంది. మనకి అవసరం లేదు అన్న సమయంలో మందులు ఎంత వీలైనంత తగ్గించుకుంటే మంచిది. పిల్లల్లో జ్వరానికి చికిత్స ఎలా ఉంటుంది, ఎలాంటి పరీక్షలు చేస్తారు? ముఖ్యంగా ఇటువంటి జ్వరం వచ్చిన పిల్లల్ని హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు మా సైడ్ నుంచి మేము చూసుకునేది ఏంటి అంటే, పిల్లలకి నార్మల్ వైరల్ ఇన్ఫెక్షనా లేదంటే సీరియస్ అయిన ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన జ్వరమ. ఇన్ఫెక్షన్కి సంబంధించి ఫోకస్ అంటే ఏ భాగంలో ఇన్ఫెక్షన్ ఉంది బాడీలో. సో మెదడు వాపు అంటే మెదడుకి ఇన్ఫెక్షన్ పాకిందా, లేదంటే నిమ్ము ఆ న్యూమోనియా లాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా, కిడ్నీ ఇన్ఫెక్షన్ లాంటి లక్షణాలు ఏమున్నాయని మేము ఎగ్జామినేషన్ చూసుకుంటాం. అలా కాకుండా కొన్నిసార్లు ఎంత ఎగ్జామినేషన్ చేసినా మనకి ఇన్ఫెక్షన్ ఎక్కడుందని తెలియకపోవచ్చు. అటువంటి సమయంలో మాత్రమే మేము బ్లడ్ టెస్టులకి పంపిస్తాం. సో బ్లడ్ టెస్టులో కూడా మేము కామన్గా చూసుకునేవి ఏంటి అంటే రక్త కణాలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు డెంగ్యూ టైఫస్ అనే జబ్బుల్లో రక్త కణాలు ప్లేటెలెట్ కణాలు తగ్గిపోతుంటాయి. ఇంకా అట్లాంటి జబ్బులు కాకుండా మనకి మలేరియా, టైఫాయిడ్ ఇటువంటి వాటి కూడా బ్లడ్ టెస్టులు చేస్తుంటాం. ఇప్పుడున్న సీజన్లో COVID-19 కామన్గా ఉంది కాబట్టి కొన్నిసార్లు COVID-19 టెస్టులు చేసుకోవాల్సి వస్తుంది. పిల్లలకు జ్వరం రాగానే కంగారు పడాల్సిన పని లేదు. అయితే జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, జ్వరం ఎంతకీ తగ్గనప్పుడు, జ్వరంతో పాటు పిల్లలకు మైకం కమ్ముతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. కండరాలు కీళ్ల నొప్పులతో బాధపడుతున్నప్పుడు అశ్వగంధ, అతిమధురం, శొంఠి వీటిని సమపాళ్లలో తీసుకుని అరకప్పు పాలతో కలుపుకుని నిత్యం తాగడాన్ని అలవాటు చేసుకోండి. కీళ్లు కండరాల నొప్పుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.